చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రేమల మా ముద్దల మామ ఎక్కడి నుంచి వచ్చాడబ్బా ఆగు ఆగు చిత్తూరు చిందేసింది అనంతపూర్ అదిరిపోయింది కర్నూలు కదం దొక్కింది కడప కసి పెంచింది నెల్లూరు నాటు దెబ్బ సూపర్ ప్రకాశం జన సునామీగా మారింది గుంటూరు గర్జించింది కృష్ణా జనసంద్రంగా మారింది ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా దద్దరిల్లింది గోదావరి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఇక్కడ ప్రజల మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది గోదావరిలో వెట్టకారం కూడా నాకు చాలా ఇష్టం ఉంగటూరులో కుర్రోలు ఉత్సాహం చూస్తే ఒక్క రేంజ్ లో ఉంది మీరు చూపించిన ఉత్సాహంతో నాకు కూడా అర్థమైంది ఆ ఫ్యాన్ మాడి మసైపోతాం ఖాయం ద్వారకా తిరుమల ముఖద్వారం భీమడోలు ఆక్వా రంగానికి పుట్టిన ఇల్లు ఉంగటూరు యువగలం మనగలం యువగలం మనగలం ప్రజాబలం ఈ యువగలం దెబ్బకి వైకాపా సైకోలు ప్యాంటులు తడుపుకుంటున్నారు తాడేపల్లి కంపలో రోజుకు ఒక టీవీ పగులుతుంది యువగలం 202 రోజులు పూర్తి చేసుకుంది కానీ జగన్ కోరిక తీరలేదు ఆ కోరిక ఏంటో తెలుసా మీ లోకేష్ ని కనీసం ఒక్క రోజు ఆపతాం ఈ యువగలం పాదయాత్ర ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటాం ముందల పోలీసులు పంపారు మనము తగ్గేదే లేదని చెప్పాం తర్వాత నా మైకు బండలు లాక్కున్నారు ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు ఇది ఆపే మొగాడు పుట్టలేదు పుట్టవోడు ఈ పిల్ల సైకోలికి రాళ్ళు గుడ్లేసి అడ్డుకోమని పంపారు మన వాళ్ళు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించారు ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు ఎస్ మళ్ళీ చెప్తున్నా మన నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీ పెడితే అది చింపే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సభాముఖంగా సైకో నన్ను చెప్తున్నా మీ గురించి నేను ఫ్లెక్సీ పెడితే నీ మొగం ఎక్కడ పెట్టుకుంటావు అబ్బాయిలు బాబాయిని చంపారని ఫ్లెక్సీలు పెట్టమంటారా అబ్బాయి మెడబట్టి తల్లి చెల్లిని బయటికి ఎంటేశాడని ఫ్లెక్సీ పెట్టమంటారా లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసింది ఎవడని ఫ్లెక్సీ పెట్టమంటారా అని ఈ సభాముఖంగా సైకో జగన్ని నేను ప్రశ్నిస్తున్నా బామలకే భయపడని కుటుంబం మనది ఫ్లెక్సీకి మనం భయపడతామా భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్ జగన్ గతంలోనే వైకాపా సైకోలకి చెప్పిన సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర ఈ రోజు కూడా అడ్డుకునేదానికి వైకాపా నాయకులు వచ్చారు పిల్ల సైకోలు వచ్చారు మనోలు ఆమ్లెట్ వేసి పంపించారు ఉంగటూరు నియోజకవర్గంలో ఉన్న పోలీస్ పరిస్థితి చూస్తే నాకు చాలా జాలేస్తుంది నిన్న నేను పాదయాత్ర చేస్తుంటే లెక్క పెట్టిన వైకాపా నాయకులు 31 ఫ్లెక్సీలు కట్టినారు 31 ఫ్లెక్సీల ముందల 31 మంది కానిస్టేబుళ్ళు ఎక్కడ మనం చింపుతామని మళ్ళీ ఒక ఫోటోగ్రాఫర్
పాపం వాళ్ళ బాధ చూసి మనం వెళ్ళి వాటర్ బాటిల్ ఇచ్చాం. పోలీస్ సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలి, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఈ సైకో జగన్ అందరినీ పేడ్ ఆర్టిస్ట్ అంటాడు, కానీ జగన్ మించిన ఆర్టిస్ట్ భారతదేశంలోనే లేడు. ఈ సైకో జగన్ సినిమాల్లోకి వస్తే భాస్కర్ అవార్డు గ్యారంటీగా వస్తుంది. బాబాయిని చంపినట్లు కోడి కత్తి కూడా ఒక డ్రామా అని తేలిపోయింది. దసరా వస్తే ఆయుధాలకి మనం పూజ చేస్తాం. జగన్ దేనికి పూజ చేస్తాడు? దేనికి? కోడి కత్తికి పూజ చేస్తాడు. బాబాయ్ మర్డర్ కేసు లాగానే కోడి కత్తి ఎపిసోడ్ కూడా సాగుతూనే ఉంది. అధికారం కోసం కోడి కత్తి డ్రామా చేశారని చంపేదానికి ప్రయత్నించింది శ్రీను కాదు, కోడి కత్తి సప్లై చేసింది బోత్స సత్యనారాయణ మేనలుడు ఇంకొక శ్రీను అని పాపం అక్కడున్న లాయర్ చెప్పే పరిస్థితి. అధికారం కోసం ఒక దళితుడు జీవితమే నాశనం చేశాడు ఈ సైకో జగన్. లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన సైకో జగన్ కి బెయిల్ వచ్చింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసిన అనంత బాబుకి బెయిల్ వచ్చింది. కానీ కోడి కత్తి జగన్ నాటకానికి బలైన శ్రీనుకు మట్టుకు ఈ రోజు వరకు బెయిల్ రాని పరిస్థితి. హత్యలంటే జగన్ కి చాలా ఇష్టం, అందుకే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డిని ఎంపీ చేశాడు, కోడి కత్తి సప్లై చేసిన వ్యక్తిని జెడ్పీ చైర్పర్సన్ చేశాడు. ఏకంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపేసిన అనంత బాబుని ఎమ్మెల్సీ చేశాడు. ఇంకా కోడి కత్తి జరిగినప్పుడు కుట్లు వేసిన సాంబ శివారెడ్డికి ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒక పదవి ఇచ్చాడు ఈ సైకో జగన్. ఇప్పటికీ ప్రజలందరికీ అర్థమైంది ఈ కోడి కత్తి డ్రామా ఎవరు ఆడారు, ఈ సైకో జగన్.